ఈరోజు నిజామాబాద్ అర్బన్కి సీఎం రిలీఫ్ ఫండ్ 42-44 చెక్కులు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి ఆర్థికంగా స్తోమత లేని అనేక మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఒక సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. కానీ దీంట్లో ఈ స్కీమ్ని సవరణ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఏదో చేతులు కాలిన ఆకులు పట్టుకున్నట్లు 7 నెలల తర్వాత 6 నెలల తర్వాత పాపము ఎదురు చూసిన తర్వాత చెక్కులు రావడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఏదైతే అమౌంట్ వాళ్ళు అప్లై చేసుకుంటారో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 30% కన్నా ఎక్కువ రావడం లేదు, 20-30%. దీని పర్సంటేజ్ ని అమౌంట్ ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు ఈ నెలల తరబడి ఎదురు చూసే విధంగా కాకుండా అప్లై చేసిన నెల రోజుల లోపలే రావాలని ఈ అసెంబ్లీలో మేము ఈ రెండు విషయాలు కూడా లేవనెత్తుతాం. సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ కనీసం 50% అన్న రావాలి, ఆ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత 1 మంత్ లోపల రావాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేల డిమాండ్ కూడా ఇది ఉంది. ఇది చాలా, ఎందుకంటే పేదలు అప్పు సొప్పు చేసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్ కు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. దాని తర్వాత ఎదురు చూసిన తర్వాత వస్తే అప్పటికి పాపం వల్ల అప్పులు పెరుగుతాయి, మిత్తులు పెరుగుతాయి. కనుక ఈరోజు ఏదైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ 44 చెక్కులు, నేను ఇంతవరకు సుమారు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్లు ఫార్వర్డ్ చేయడం జరిగింది. నా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి డిలే లేకుండా 15-20 రోజుల లోపలనే మేము పంపిస్తాం. జమ అయిన తర్వాత కనీసం 50 ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసి చెప్తాం, డిమాండ్ చేస్తాం. అప్లై చేసుకున్న వాళ్లకు 50% అమౌంట్ కు తక్కువ కాకుండా ఆ పైన రావాలని, అప్లై చేసినాక 30 రోజులే రావాలని మేము ప్రభుత్వానికి అసెంబ్లీలో డిమాండ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్. అది కూడా అదే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం అప్లై చేసుకున్నాయి, ఇంకా కొన్ని డ్యూ ఉన్నాయి. నేను గత 4 రోజుల నుంచి మా పిఏ ఎంఆర్ఓకు రెగ్యులర్ గా టచ్ ఉన్నారు. వేరే కాన్స్టిట్యూషన్ లో రావడం జరిగింది. బ్యాంక్ లో చెక్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. 3-4 రోజుల లోపల చెక్కులు వస్తాయి రాగానే దాని విషయం కూడా కళ్యాణ లక్ష్మి ఏదైతే 116,000 రూపాయలు ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తులం బంగారం ఇస్తానని చెప్పారు. తప్పకుండా ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత వచ్చే ప్రతి చెక్కుకు, ప్రతి కళ్యాణ లక్ష్మి చెక్కుకు ఒక తులం బంగారం ఇవ్వాలని మేము దాన్ని కూడా డిమాండ్ చేస్తాం. అది కూడా పెళ్లిళ్ళైన తర్వాత 6 నెలలకు, ఏడాదికి కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చెక్కులు వస్తున్నాయి. అమలు కాని, సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలందరినీ కూడా, తెలంగాణ ప్రజల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు వాళ్లకు. తెలిసి కూడా కేవలం పదవి కోసమే, పదవి వ్యామోహంతో గద్దె నెక్కాలని, ఇష్టం వచ్చిందని హామీలు ఇచ్చిండ్రు. తప్పకుండా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇతర హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వానికి.